Hi friends, andariki namaskaram. Ee roju ee video lo already lining blouse anedi cutting cheskonna. Cutting cheskon tarvata lining anedi main piece ki anedi joint kuda cheskonna. Ippudu stitching chuddam. Munduga back part teeskuntanu. Back parts ki dots untayi kada. Aa dots anevi munduga nenu stitching anedi cheskuntanu. First okati dot ane stitching chesi tarvata second di. ఇప్పుడు కుట్టుకున్నాక పట్టి అనేది రెడీ చేసుకుందాం పట్టి వచ్చి 2 ఇంచులు వెడల్పు 2 ఇంచులు వెడల్పుతో పట్టి తీసుకొని మన బ్యాక్ పార్ట్ అనేది ఎంత ఉంటే అంత పొడవు అనేది తీసుకుందాం ఇప్పుడు ఇది డబుల్ పీస్ ని జాయింట్ చేసుకుంటాను మధ్యలో ఒక కుట్టు ఓపెన్ చేసి ఇప్పుడు ఇది డబుల్ ఫోల్డింగ్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసి బ్యాక్ పార్ట్ పైన పెట్టి స్టిచింగ్ చేసుకోవడం ఒక 1/2 ఇంచ్ విడ్త్ పెట్టి స్టిచింగ్ అనేది చేసుకుంటాను తర్వాత దీనిపైన లైనింగ్ పైన ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి ఈ లైనింగ్ పైన అనేది కుట్టు మనం ఆల్్రెడీ కుట్టు పీస్ ఉంటుంది కదా 1/2 ఇంచ్ విడ్త్ పెట్టాం అది లైనింగ్ పైన రావాలి దానిపైన ఒక కుట్టు వేసుకుంటే ఈజీగా ఫోల్డింగ్ అనేది అయిపోతుంది ఇలా ఇప్పుడు దీనిపైన పెద్ద కుట్టు అనేది వేసేసుకుందాం ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది ఈజీగా రెడీ అయిపోయింది తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకుందాం ఫ్రంట్ పార్ట్ డాట్స్ పెట్టుకున్నాం కదా ముందుగా పెద్ద డాట్స్ అనేది స్టిచింగ్ చేద్దాం 1 1/2 ఇంచ్ 1 1/2 ఇంచ్ 3 ఇంచులు తీసుకున్నాం కదా 3 ఇంచులు డాట్ అనేది స్టిచింగ్ చేద్దాం తర్వాత చిన్నవి మనం ఏదైతే మార్కింగ్ చేసుకోవాలో ఆ మార్కింగ్ అనేది స్టిచింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ ఆఫ్ పార్ట్ రెడీ అయ్యింది కదా ఇదే విధంగా ఇంకొక పార్ట్ కూడా రెడీ చేసుకున్నా చూశారు కదా రెండు పార్ట్స్ అనేవి రెడీ అయ్యాయి ఇప్పుడు వచ్చి బెల్ట్ రెడీ చేసుకుందాం బెల్ట్ వచ్చేసరికి నేను సింగిల్ పీస్ అనేది కట్టింగ్ చేశాను కదా బెల్ట్కి లైనింగ్ ఇప్పుడు నార్మల్ క్లాత్ అనేది డబుల్ పీస్లో వేసుకొని ఊక్స్ కాజా పట్టి అనేది ఒక్క సైడే వచ్చేటట్టు చూసుకోవాలి లేదంటే ఒక డాట్ ఒక ఈ విధంగా చాక్ పీస్ ఏదైనా తీసుకొని డాట్ అనేది పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది ఊక్స్ పట్టి కాజా పట్టి అనేవి రెండు ఒకదానికొకటి చూస్తున్నట్టు ఇలా ఒకదాని పక్కన ఒకటి వచ్చేటట్టు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ విడ్త్ పెట్టి ఒక కుట్టు అనేది వేసేసుకుంటాను తర్వాత దీనిపైన లైనింగ్ పైన పైన అనేది కుట్టు రావాలి చూసారు కదా లైనింగ్ పైన ఒక కుట్టు రావాలి అంటే బెల్ట్ పైన బెల్ట్ లైనింగ్ ఉంది కదా దానిపైన ఒక కుట్టు తర్వాత లోపలికి అనేది ఇలా ఫోల్డింగ్ చేసి దీనిపైన ఒక కుట్టు వేసుకుంటాను మెయిన్ క్లాత్ పైన మెయిన్ పార్ట్ మీద కుట్టు అనేది వేసేసుకున్నాం కదా ఇప్పుడు కటింగ్ చేసుకుందాం ఇక్కడ రెండు బెల్ట్లు కూడా షేప్ బెల్ట్ అనేది రెడీ అయ్యింది ఇప్పుడు షేప్ బెల్ట్ రెడీ అయ్యింది కదా ఫ్రంట్ పార్ట్ అనేది జాయింట్ చేసుకుందాం ఒకసారి ఒక దగ్గర పెట్టి చూస్తే మనకు అర్థమైపోతుంది ఇలా ఊక్స్ కాజా పట్టి దగ్గర డాట్ పెట్టాను కదా ఇప్పుడు ఓపెన్ చేసి ఒక కుట్టు అనేది వేసేసుకుందాం మెయిన్ క్లాత్ పెట్టి ఒక కుట్టు అనేది ఒక 1/2 ఇంచ్ విడ్త్ పెట్టి ఒక కుట్టు అనేది వేసుకుందాం తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసి చూసారు కదా ఈ విధంగా ఫోల్డింగ్ చేసి మనం ఎక్కడైతే కుట్టు వేసామో దానిపైన ఒక కుట్టు అనేది వేసుకుంటే సరిపోతుంది కానీ లోపల క్లాత్ అనేది కుట్టు పైన పడకుండా కొంచెం జాగ్రత్త పడాలి మనం కుట్టు వేసుకున్నది మనకి కుడుతుంటే అర్థమైపోతుంది ఆ కుట్టు పైన ఒక కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఓపెన్ చేద్దాం లోపలికి ఇలా కుట్టుకుంటే లోపలికి అనేది కుట్టు అనేది వెళ్ళిపోతుంది బయటకు కనిపించదు ఇప్పుడు మిగిలిన క్లాత్ బెల్ట్ అనేది షేప్ బెల్ట్ కటింగ్ చేసుకున్న తర్వాత దీనిపైన ఒక కుట్టు అనేది నేను వేసుకుంటాను మీరు వేసుకోవాలంటే వేసుకోండి లేదంటే అవాయిడ్ చేయండి ఇప్పుడు ఈ పార్ట్ రెడీ అయింది కదా సేమ్ ఇదే విధంగా ఇంకొక పార్ట్ అనేది రెడీ చేసుకున్నా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఊక్స్ పట్టి కాజా పట్టి అనేది రెడీ చేసుకుందాం ముందుగా నేను ఊక్స్ పట్టి అనేది రెడీ చేసుకుంటాను ఊక్స్ పట్టికి అనేది 2 ఇంచులు వెడల్పు పట్టి ఎంత పొడవు ఉంటే అంత పొడవు
అంటే ఒక పైన ఒక హాఫ్ ఇంచ్ కింద ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా విడిచిపెట్టాలి. ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని కొత్తవారు అయితే ఒక కుట్ అనేది వేసుకోండి, లేదంటే డైరెక్ట్గా ఇలా పెట్టి ఒక కుట్ అనేది వేసుకోండి. కొత్తవారికి ఎందుకు ఒక కుట్ అనేది వేసుకోమంటానంటే కుట్టు వేసుకుంటే చాలా తర్వాత కుట్టుకి నీట్గా వస్తుంది. దీనిపైన ఇంకొక కుట్టు అనేది వేసుకుందాం. ఇప్పుడు పైన కింద హాఫ్ హాఫ్ ఇంచ్ అనేది విడిచిపెట్టాం కదా, కింద వచ్చేసి ఫోల్డింగ్ చేద్దాం. పైన వచ్చి ఫోల్డింగ్ అనేది రాదు. ఈ విధంగా లోపలికి అనేది ఫోల్డింగ్ చేసి ఒక కుట్టు అనేది వేసుకోవడం డైరెక్ట్గా. ఇది లోపలికి ఫోల్డింగ్ అనేది చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు కొంచెం పైన మిగిలిపోతే పైన అనేది కటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కాజాపట్టికి అనేది నెక్ పట్టి ఉంది కదా, నెక్ పట్టి అనేది నేను తీసుకొని దీని వెడల్పు వచ్చేసరికి 2.5 ఇంచీలు వస్తుంది డబుల్ ఫోల్డింగ్లో, కానీ 2 ఇంచీలు మాత్రమే తీసుకుంటాను. ఒక కుట్టు అనేది ఇప్పుడు నేను చూపించేటట్టు ఒక కుట్టు అనేది వేసుకొని దీని వెడల్పు కూడా డబుల్ ఫోల్డింగ్లో ఒక 2 ఇంచీలు రావాలి, అంటే 4 ఇంచీలు పట్టి మొత్తం. ఇప్పుడు లైనింగ్ సైడ్ అనేది కాజాపట్టి అనేది వేసుకోవాలి. ముందు మెయిన్ పార్ట్ సైడ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు లైనింగ్ సైడ్. ఒరిజినల్ క్లాత్ పైన ఊక్స్ పట్టి వస్తుంది, లైనింగ్ సైడ్ ఏమో కాజా పట్టి అనేది వస్తుంది. ఇప్పుడు లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఒక ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా లోపలికి ఇది ఫోల్డింగ్ చేయని అవసరం లేదు ఇలా కుట్టుకుంటే. ఇప్పుడు కింద ఫోల్డింగ్ చేసి ఒక పార్ట్ ఒక కుట్టు వేసి పైన వచ్చి ఒక కుట్టు అనేది వేసేసుకోవడం. దీని పక్కనే ఒక పావించి విడిచిపెట్టి ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఊక్స్ కాజా పట్టి అనేది రెడీ అయ్యింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకున్నాం కదా, తర్వాత హ్యాండ్స్ అనేది రెడీ చేసుకుందాం. ఇది వచ్చి ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకుందాం, తర్వాత నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేసి క్లాత్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఇవతల సైడ్ ఇటు సైడ్ అటు సైడ్ అనేది క్లాత్ అనేది ఎక్స్ట్రా అనేది జాయింట్ చేసుకుంటాను. ఎందుకంటే ఇది కటింగ్ చేసుకున్న స్టిచ్చింగ్ చేసుకున్న కుట్టు అనేది బయటకు అనేది కనిపించదు అన్నమాట. ఇటు సైడ్ కూడా ఒక పీస్ అనేది జాయింట్ చేసుకుంటాను. ఆల్రెడీ మనం హ్యాండ్స్ అనేది కటింగ్ అనేది చేసుకున్నాం. ఇప్పుడు ఈ లైనింగ్ అనేది జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే హ్యాండ్స్ క్లాత్ అనేది ఎక్కువ వచ్చింది కాబట్టి నేను కటింగ్ చేసుకునేటప్పుడే కటింగ్ చేసుకున్నా. ఇప్పుడు బార్డర్ సైడ్ ఒరిజినల్ దాన్ని లోపల రావాలి, పైన అనేది నార్మల్ది అనేది రావాలి. ఒరిజినల్ అనేది లైనింగ్ లోపల ఉండాలి. ఒక కుట్టు అనేది వేసుకుంటాను, తర్వాత హాఫ్ ఇంచ్ విడిచిపెట్టి ఇంకొక కుట్టు అనేది వేసుకుంటాను, తర్వాత దీనిపైన అనేది ఒక కుట్టు వేసేసుకోవడం. లైనింగ్ పైన ఒక కుట్టు వేసుకోవడం. మనం కుట్టేది ఉంటుంది కదా, ఆ కుట్టేది లైనింగ్ పైనే రావాలి. అంటే హాఫ్ ఇంచ్ విడిచిపెట్టి కుడతాం కదా, ఆ కుట్టేది కూడా లైనింగ్ పైన వస్తే ఫోల్డింగ్ చేసుకోవడానికి చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు దీనిపైన కూడా ఒక కుట్టు అనేది మొత్తం వేసేసుకుందాం. ఆల్రెడీ బార్డర్ వచ్చిన లైనింగ్ కట్ చేశాను కాబట్టి లోతు అవన్నీ చూడని అవసరం లేదు. తర్వాత ఈ విధంగా ఫోల్డింగ్ చేసి చూశారు కదా, మొత్తం చుట్టూ హ్యాండ్స్ చుట్టూ ఒక కుట్టు అనేది వేసుకోవడం. సెట్ చేసుకొని హ్యాండ్స్ చుట్టూరు ఒక కుట్టు అనేది వేసుకుంటే మనకి రెడీ అవుతుంది. చాలా సింపుల్ ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే. లైనింగ్ జాయింట్ వచ్చింది కానీ హ్యాండ్స్కి అనేది జాయింట్ రాలేదు, ఎందుకంటే బార్డర్ కొంచెం లెంత్ ఎక్కువ ఇచ్చారు, సరిపోయింది హ్యాండ్స్కి అనేది కటింగ్కి. ఇప్పుడు కుట్టు వేసుకున్నాక మిగిలిన క్లాత్ అనేది కటింగ్ చేసుకోవడం. ఇప్పుడు కటింగ్ అయింది కదా, ఇలాగే ఇంకొక హ్యాండ్ కూడా రెడీ చేసుకోవడం. ఇప్పుడు 2 చేతులు కూడా జాయింట్ అనేది అయిపోయింది, మధ్యలో చిన్నగా కట్ చేసుకున్నాం ఎందుకంటే అది భుజాల దగ్గర వస్తుంది తెలియడానికి. ఇప్పుడు హ్యాండ్స్ రెడీ అయ్యాయి. ఇప్పుడు అన్నీ రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు క్రాస్ పట్టి రెడీ చేసుకుందాను. మీరు ఇప్పుడు నేను చూపించేటట్టు క్రాస్ పట్టి అనేది మొత్తం క్రాస్లో కటింగ్ అనేది చేసుకోవడం. చేసుకొని మొత్తం పీసెస్ అనేవి జాయింట్ చేసుకోవడం. మన నెక్ ఎంత వేళ పొడవు ఉంటే అంత అనేది ఎక్కువ అనేది ఒక పీస్ అనేది ఎక్కువ తీసుకుంటేనే మంచిది. ఇప్పుడు నేను పెడుతున్నట్టు ఈ విధంగా క్రాస్ పెట్టి ఇలా పెట్టి ఒకదానిపైన ఒకటి ఈ విధంగా క్రాస్గా ఒక కుట్టు అనేది వేసుకుంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అయిపోయింది కదా, ఇలాగే మొత్తం కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు వచ్చి బ్యాక్ పార్ట్ తీసుకున్న బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టి ఒక కుట్టు అనేది వేసుకుంటాను. సేమ్ ఇటు సైడ్ కూడా ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టి ఒక కుట్టు వేసుకుంటాను. ఇక్కడ వచ్చి నేను డబుల్ కుట్టు అనేది వేసేసుకుంటాను.
పైన ఒక కుట్టు పోగులు రాకుండా బయటికి. ఇప్పుడు అయిపోయింది కదా, దీనికి వచ్చి మనం క్రాస్ పట్టి రెడీ చేసుకున్నాం కదా, క్రాస్ పట్టి అనేది జాయిన్ చేసుకుందాం. పావించి విడిచిపెట్టి ఒక కుట్టు అనేది వేసుకుందాం. మొత్తం నెక్ ఎంత ఉందో అంత నెక్ పావించి విడిచిపెట్టి కుట్టు అనేది వేసేసుకోవడం. ఇప్పుడు మొత్తం నెక్ చుట్టూ పట్టి అనేది జాయింట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసుకొని పావించి వచ్చేటట్టు మాత్రమే పైన ఒక కుట్టు అనేది వేసుకుందాం. నెక్ పట్టి వచ్చి పావించి మాత్రమే రావాలి, పావించి బయటికి కనిపించేటట్టు. లోపలికి ఎంత లైనింగ్ మనం ఎంత క్రాస్ పట్టి ఉందో అంత మొత్తం లోపలికి ఫోల్డింగ్ చేసి పావించి కనపడేటట్టు మాత్రమే పెట్టి ఫోల్డింగ్ అనేది పెట్టి ఒక కుట్టు అనేది మొత్తం వేసుకోవడం. నెక్ ఎంత ఉంటే అంత. ఇప్పుడు టోటల్ అనేది రెడీ అయ్యింది కదా. లాస్ట్లో లోపలికి వచ్చి ఫోల్డింగ్ చేసి ఒక కుట్టు అనేది వేసుకున్న తర్వాత మనం హెమ్మింగ్ చేసుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది పడతాం కదా, అప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది మెయిన్ క్లాత్ కంటే లైనింగ్ క్లాత్కి తగలకుండా ఎక్స్ట్రా క్లాత్ అనేది కొంచెం జాగ్రత్తగా కటింగ్ చేసుకోండి. ఒక్కొక్కసారి కట్ అవుతుంది, కట్ కాకుండా మొత్తం పీస్ అనేది రెడీ ఈ విధంగా కటింగ్ చేసుకోండి. కటింగ్ చేసుకుంటే లోపల ఫోల్డింగ్ చేసేటప్పుడు మనకు బయట అనేది క్లాత్ కనిపించదు అన్నమాట. ఇప్పుడు కటింగ్ చేసుకున్నా కదా, ఇప్పుడు హ్యాండ్స్ రెడీ చేసుకుందాం. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటే హెమ్మింగ్ అనేది ఫోల్డింగ్ చేసుకొని హెమ్మింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం. హ్యాండ్స్ మనం ఆల్రెడీ సెంటర్లో ఒక కట్ చేసుకున్నాం కదా, అది సెంటర్ రావాలి. అది సెంటర్ వచ్చిందో లేదో చూసుకోవడానికి మధ్యలో అంటే భుజాల దగ్గర వచ్చిందో లేదో చూడడానికి ఒకసారి నెక్ మెయిన్ పార్ట్ అంటే చంకల దగ్గర ఒకసారి ఈ విధంగా కొలత తీసుకొని ఒక కుట్టు అనేది వేసుకోవడం. అంటే హ్యాండ్ను మనం చంక దగ్గర ఆర్మ్ హోల్ దగ్గర మొత్తం ఒకసారి పార్ట్ అనేది కొలత తీసుకొని మధ్య ఆ డాట్ అనేది మనం భుజాల దగ్గర టచ్ అవ్వాలి. అలా వచ్చేటట్టు చూసుకొని కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను వచ్చి డబుల్ కుట్టు అనేది వేసేసుకుంటాను. డబుల్ కుట్టు అనేది రెడీ అయింది కదా. రెండు హ్యాండ్స్ కూడా ఇదే విధంగా రెడీ చేసి ఇప్పుడు దీని వెడల్పు వచ్చి 6 ఇంచీలు, తర్వాత 7 ఇంచీల దగ్గర మార్క్ చేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా ఒక గీత అనేది డ్రా చేసుకొని ఒక కుట్టు అనేది కుట్టుకోవడం అంతే. తర్వాత ఇంకా కావాలని అంటే ఎక్స్ట్రా కుట్టు స్టిచ్చింగ్ అంటే ఒకదాని పక్కన ఒకటి ఒకదాని పక్కన ఒకటి కుట్టుకోవడమే. ఇప్పుడు ఒకసారి మన కొలత బ్లౌజ్ తీసుకొని నడుము కొలత అనేది చూసుకోవాలి. లాస్ట్లో నాకు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువైంది, ఆ 1/2 ఇంచ్ నడుము దగ్గర అనేది మనం సెట్ చేసుకోవడం. ఇప్పుడు యువతల సైడ్ కూడా జాయింట్ చేసుకుంటాను. అటు సైడ్ జాయింట్ అయింది కదా, ఇప్పుడు యువతల సైడ్ కూడా జాయింట్ చేసుకుంటాను. జాయింట్ చేసుకుని ఒకదాని పక్కన ఒకటి ఒక 3-4 కుట్లు మన ఇష్టం, మీకు ఎంత ఇష్టమైతే అన్ని కుట్లు అనేది వేసేసుకోండి. ఇది కస్టమర్ బ్లౌజ్ కాబట్టి ఒక 4 కుట్లు అనేది వేస్తాను. ఇప్పుడు ఫైనల్గా లోపలికి ఒక 1/2 ఇంచ్ ఫోల్డింగ్ చేసి ఒక కుట్టు అనేది వేసేసుకుందాం. అప్పుడు పోగులు బయటకు అనేవి కనిపించవన్నమాట. ఒక 1/2 ఇంచ్ మాత్రం ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రెండు సైడ్లు కూడా మనం జాయింట్ అనేది అయిపోయింది కదా, బ్లౌజ్ అనేది ఇప్పుడు రెడీ అయ్యింది మొత్తం. ఇప్పుడు ఫైనల్గా బ్లౌజ్ అనేది రెడీ అయ్యింది. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు చంకల దగ్గర ప్లస్ అనేది రావాలి, ఇలా ప్లస్ అనేది మొత్తం రావాలి. వచ్చింది కదా, ఇప్పుడు బ్లౌజ్ ఫైనల్గా ఇలా రెడీ అయ్యింది.